మన సంఘ విశ్వాసులు ఎంతో మంది ఇళ్లలో ఉంటున్నారు. జరుగుతున్న యొక్క 100 రోజుల ఉపవాస దినాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కలుసుకుని ఆయనకు ఆశీర్వాదాలు మేలులు పొందుకునేటట్టుకు దేవుడు సహాయం చేయనట్లుగా, వీటన్నిటి కోసం మనందరం కలిసి రాత్రి కాలం సమయం మందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గట్టిగా స్వరమెత్తి రెండు చేతులతో కొద్ది క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కలిసి గట్టిగా స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషంలో. హల్లెలూయా స్తోత్రములు, ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు ప్రభుత్వంలో. మంచిది ప్రియులరా, ఈ సాయంత్రము మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 9వ రాత్రి ఈ ప్రార్థన కూటములు ప్రారంభించిన దినము నుండి ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం వింటున్నాము. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎఫేసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం. ఈ ఎఫేసీ పత్రికను మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఎన్నో ఆశీర్వాదకరమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాశాడు. ఎవరికి రాశాడంటే మనం చదువుతున్నప్పుడే ఆ ప్రశ్నకు సమాధానము మనకు అక్కడ కనబడుతుంది. 1వ అధ్యాయం వాక్యం 1లో చూడండి, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. ఆయన ఎవరికి రాస్తున్నాడంటే, 1, ఎఫెసులోనున్న పరిశుద్ధులకు, 2, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. ఎవరికంటే చెప్పండి, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. మన ఎవరంటే చెప్పండి, మన ఎవరు? క్రీస్తు యేసునందు విశ్వాసులు. మన ఎవరంటే చెప్పండి, క్రీస్తు యేసునందు విశ్వాసులు. చూడండి, ఈ చివరి రోజుల్లో మనము క్రీస్తునందు తొలగిపోవునట్లుగా, మన విశ్వాసము నుండి తొలగిపోవునట్లుగా అపవాది అయిన సాతాను అనేక మంది ప్రజల ద్వారా పనిచేస్తున్నాడు. నీ విశ్వాసం అంట క్రీస్తులో బలంగా ఉండాల. క్రీస్తులోనికి మీరంతట మీరు రాలేదు, కానీ
దేవుడే మనలను క్రీస్తులోనికి తీసుకుని వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటారంటే మన భారతదేశంలో లేని దేవుళ్ళ, ఎక్కడో ఇస్రాయేల్ దేశానికి చెందిన ఆ యేసును నమ్మటం ఏంటి మన భారతీయులు? ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వచ్చే వాదనలు ఇవన్నీ నేను వింటున్నాను. చూడండి, క్రీస్తులోనికి మనంతటా మనము రాలేదు, కానీ దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను క్రీస్తులోనికి తీసుకుని వచ్చాడు. ఎక్కడికి తీసుకుని వచ్చాడంట? క్రీస్తులోనికి. దేవుడే నిన్ను నన్ను క్రీస్తులోనికి తీసుకుని వచ్చాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ భూమి మీద పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంట ఈ భూమికి దిగి వచ్చి సుమారు 2000 సంవత్సరం అంట. ఈ 2000 సంవత్సరములు ఆయన ఈ భూమిలో పనిచేస్తున్నాడు. ఆయన పని ఏంటి తెలుసిన? సర్వ సృష్టికి క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వటం. సర్వ సృష్టికి క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వటం. ప్రతి పాపులను క్రీస్తులోనికి తీసుకొని రావటం. ఎందుకంటే పాపులకు క్షమాపణ కానీ రక్షణ కానీ మనకు ఎక్కడ దొరుకుతుందంట? క్రీస్తులోనికి. మీరంతటా క్రీస్తులోనికి రాలేదు, నా అంతటా నేను క్రీస్తులోనికి రాలేదు. దేవుడే మనలను క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. క్రీస్తునందు మన విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. ఒకనొక సందర్భంలో ప్రభు అయిన యేసు ఈ మాటలు చెప్పాడు. నేను మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 6 ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 6:37 చదువుదాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యద్దకు వత్తురు. అర్థమైందా? ఆయన ఏమంటున్నాడు? తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యద్దకు వత్తురు. దీనిని బట్టి అర్థం చేసుకోండి, మనమందరము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారము. మనంతటా మనము రాలేదు, కానీ తండ్రి అయిన దేవుడంట మనలను ఈ లోకము నుండి ఏర్పరచుకొని క్రీస్తునకు మనలను ఒక గొర్రెగా అనుగ్రహించాడు. నిన్ను నన్ను లోకములో నుండి ఏర్పరచుకొని క్రీస్తుకు అనుగ్రహించాడు. అందును బట్టి మనంతటా మనము క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తును గురించి మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మనము క్రీస్తులోనికి రావటానికి కారణం ఏంటి అంటే తండ్రి మనలను ఏర్పరచుకున్నాడు, మనలను క్రీస్తుకు అనుగ్రహించాడు. మనంతటా మనము రాలేదు సుమా, తండ్రి చేత మనము క్రీస్తుకు అనుగ్రహించబడ్డాం. మరల చూడండి, ఆయన అంటున్నాడు నా యద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయడు. నా యద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయడు. 44 చూడండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యద్దకు రాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుడు మనలను ఆకర్షించాడు.
తన పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము దేవుని చేత ఆకర్షించబడ్డాము. గనుక మనం ఎవరిలోనికి వచ్చామంట? క్రీస్తులోనికి వచ్చాము. ఇవి గుర్తుపెట్టుకోండి, మీరు తండ్రి చేత క్రీస్తుకు అనుగ్రహింపబడిన వారు, మీరు తండ్రి చేత ఆకర్షించబడ్డారు గనుక మీరు క్రీస్తులోనికి వచ్చారు. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను చూడండి, 65వ వాక్యం, మరియు తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపక పడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. ఈ మాటను గుర్తుంచుకోండి. ఒక చోట ఏమో తండ్రి చేత ఆకర్షించబడిన దాని వలన మనమందరము ప్రభు యొద్దకు వచ్చాం. సో మనం ప్రభు యొద్దకు రావటానికి కారణం ఏంటంటే కంటికి కనబడని దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఆకర్షించాడు. ఇది చాలామందికి అర్థం కాదు. మీరంతటా మీరు రాలేదు, ఏదో ఒక ఆకర్షణ దేవునిలో నుండి నీకు కలిగింది. అందుచేత మీరు యేసు యొద్దకు వచ్చారు. ఇంకొక మాట చూస్తే ఇక్కడ ఏమని ఉందంటే, కృప అనుగ్రహింప పడకుంటే, అంటే దేవుని కృప మనకు అనుగ్రహింపబడినదంట. ఏంటంటే చెప్పండి, మనంతటా మన రాలేదు కానీ ఆయన కృప మనకు ఇవ్వబడినది గనుక ఆ కృప చేత మనం ఎక్కడికి వచ్చామంట? యేసులోనికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, మీరు యేసులో రావటానికి కారణం ఒకటి, దేవుని కృప. దేవుడు నిన్ను ఆకర్షించాడు, దేవుడు నిన్ను క్రీస్తుకు అనుగ్రహించాడు. ఇంకొక మాట ఎక్కడో ఒక చోట ఉన్నది, 45వ వాక్యములో చూడండి ఏమని రాయబడి ఉందంటే, ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. స్తోత్రం చెబుదామా. తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. చూడు, దేవుని వలన ఆయన స్వరమును విని ఆయన యొద్ద నేర్చుకొని యేసు యొద్దకు మనుషులు వస్తున్నారు. తండ్రి ఆకర్షణ వలన యేసు యొద్దకు మనుషులు వస్తున్నారు. తండ్రి అనుగ్రహించిన కృపను బట్టి యేసు నొద్దకు మనుషులు వస్తున్నారు. తండ్రి మనలను క్రీస్తునకు అనుగ్రహించాడు గనుక మనంతటా మనము యేసునొద్దకు వచ్చి ఉన్నాం. ఇంతకు తండ్రి నిన్ను నన్ను యేసునొద్దకు ఎందుకు తీసుకుని వస్తున్నాడు తెలిసిన? నీ విశ్వాసము ఆ యేసులో బలముగా ఉంచటానికి. రోజు రోజుకి ఆయన మీద నీకు ఏది పెరగాలంట? విశ్వాసం పెరగాల. విశ్వాసం అంటే నమ్మకం. క్రీస్తునందు మీరు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. ఈ లోకములో ఎన్నో వాటి మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం, అస్థిరమైన వాటి మీద, బలహీనమైన వాటి మీద, మనుషుల మీద, పనికిరాని వస్తువుల మీద మన నమ్మకము విశ్వాసం ఉంచుతున్నాము. కానీ జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. అందుకే తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు, నిన్ను నన్ను క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి, మీరంతటా మీరు రాలేదు సుమా, కనబడని దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మలను ఏర్పరచుకున్నాడు, మిమ్మలను యేసు యొద్దకు తీసుకొని వచ్చాడు. ఎందుకు అంటే మీ విశ్వాసము ఆయనలో మీరు ఉంచాలి. క్రీస్తునందు మీరు విశ్వాసము ఉంచాలి, క్రీస్తునందు మీరు నమ్మకము ఉంచాలి. అందుకొరకే దేవుడు మనలను క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు. క్రీస్తులో రాకముందు
ఎన్నో వాటి మీద మన విశ్వాసము నమ్మకం ఉంచి బతికాము, కానీ అవన్నీ కూడా అస్థిరమైనది, స్థిరమైనది కాదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను క్రీస్తులోనికి ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఆయన యందు మనము విశ్వాసము ఉంచటానికి, నమ్మకము ఉంచటానికి దేవుడు మనలను క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనము ఏమవుతాం? యోహాను సువార్త 1:12 చూస్తే బైబిల్ చెప్తుంది, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నన్ను చూడండి, ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో, ఆయన నామమందు విశ్వాసము ఉంచుతారో, ఆయనను ప్రభువుగా రక్షకుడుగా ఎవరు అంగీకరిస్తారో వారికి దేవుడు అధికారం ఇస్తున్నాడంట. ఏమిటి అధికారం? ఆ అధికారము వలన నువ్వు దేవుని బిడ్డగా జన్మిస్తున్నావు. చూసావా, ఈ లోకములో నీ తల్లిదండ్రులకు నువ్వు జన్మించావు, అది భౌతిక జన్మం. ఆ జన్మము వలన నీ తల్లిదండ్రులు ఏం కలిగి ఉన్నారో వాటిని ఆస్తిగా నువ్వు పొందావు. వారు ఏ కులస్తులో, మీ తల్లిదండ్రులు ఏ కులము కలిగిన వారో, వారికి జన్మించిన దాని వలన నువ్వు కూడా అదే కులస్తుడిగా పిలువబడుతున్నావు. నా మాట అర్థమైందా నీకు? నీకు కులం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి దగ్గర నువ్వు తీసుకున్నావు ఆ కులాన్ని? నీ తండ్రి దగ్గర. నీ తండ్రి ఏమేమి కలిగి ఉన్నాడో వాటన్నిటినీ నువ్వు వారసత్వంగా పొందావు ఈ భౌతిక జన్మము వలన. ఇప్పుడు చూడు, నన్ను నా తల్లిదండ్రులు కన్నారు, నా తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులు కన్నారు, వారి తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను కన్నారు. ఇట్లా మనం వెనక్కి వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్ళి చేరతామంట? ఆదాము అవ్వమ్మ దగ్గర చేరుతాం. కాబట్టి ఈ భౌతిక జన్మము వలన ఆదాము పొందిన వాటన్నిటిని మనము ఆస్తిగా, వారసత్వంగా మనం పొందాం. ఆదాము ఏమి సంపాదించాడు? అవిధేయతను బట్టి పాపము సంపాదించాడు. కాబట్టి మనము మానవ జాతిల పుట్టిన దాని వలన పాపమును వారసత్వంగా, అర్థమైందా, ఆస్తిగా మనం పొందాం. నువ్వు నేను పాపము చేసి పాపులుగా చెయ్యబడలేదు, కానీ ఆదాము చేసిన పాపమును బట్టి అతని వంశావళిలో మనం పుట్టాము గనుక మనమందరము పాపులుగా చెయ్యబడ్డాము గనుక మనం చేసే ప్రతి పనిలో ఏది కనబడుతుందంట? పాపం కనబడుతుంది. మరణము ఎక్కడి నుంచి మనకు వచ్చింది? ఆదామును బట్టి. అనీతి ఆదామును బట్టి. దరిద్రము, రోగము, శాపము, బలహీనత ఇవన్నీ కూడా మనకు ఆదామును బట్టి మనకు కలిగినది. ఆదాము మనందరికీ ప్రథమ పురుషుడు. అతను సంపాదించిన ప్రతి సంపాదన, అతనికి పుట్టిన బిడ్డలైన మనము ఆస్తిగాను వారసత్వంగాను పొందాము. ఈరోజు మానవులు పాపులుగా ఎందుకు పిలవబడుతున్నారు? దరిద్రులుగాను, శాపగ్రస్తులుగాను, మానవ జాతి రోగులుగాను, అనారోగ్యులుగా ఎందుకు కనబడుతున్నారంటే ఆదాము సంపాదించిన ప్రతి దానిని ఆదాము వంశములో పుట్టిన మానవులందరూ కూడా వారసత్వంగా పొందారు. మన తండ్రి సంపాదించిన ఆస్తి పిల్లలకు వారసత్వంగా వస్తుందంట. అలాగనే ఆదాము సంపాదించిన పాపము, శాపము, ప్రతిదీ కూడా
మానవులు వారసత్వంగా పొంది ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, మొదటి జన్మం అంటారు లేక భౌతిక జన్మం అంటారు, ఈ భౌతిక జన్మము వలన మనము పొందినది ఏంటంటే ఒకటి పాపము, అనీతి, శాపములు, మరణము. అర్థమైందా? ఇవన్నీ కూడా మనము ఈ భౌతిక జన్మము వలన పొంది ఉన్నాం. కాబట్టి దేవుడు మనలను మరలా జన్మింప చెయ్యాలని కోరుకుంటున్నాడు. రెండవసారి మనము జన్మించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మొదటి జన్మము వలన పాపమును సంపాదించాం. ఆ పాపముతో దేవుని దగ్గర మనం చేరలేము. ఆ పాపముతో దేవుని సన్నిధిలో నిలబడలేము. ఆ పాపముతో దేవుణ్ణి ఆరాధించలేము. దేవుని రాజ్యములో ప్రవేశించలేము. పరలోకమునకు వెళ్ళలేము. మన పట్ల దేవుని చిత్తము నెరవేరదు. ఎందుకంటే వారసత్వంగా మనమందరము పాపమును పొంది ఉన్నాము. ఆ పాపపు ప్రతిఫలమే మరణము. అందుకే దేవుడు నిన్ను నన్ను మరలా జన్మించాలని కోరాడు. భౌతిక జన్మము కాకుండా ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన జననం మనము కలిగి ఉండాలని కోరాడు. మన ఆత్మ జన్మించాలని దేవుడు కోరాడు. మీ అందరికీ తెలుసు మనం ఎలా పుట్టాం. తల్లిదండ్రుల యొక్క కలయిక వలన మనమందరం పుట్టాం. కానీ దేవునికి బిడ్డలుగా మనం పుట్టాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మనం ఏం చెయ్యాలంట? విశ్వాసం ఉంచాల. ఎప్పుడు నువ్వు యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచుతావో నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు. నీ అంతరంగ ఆత్మ దేవునికి బిడ్డగా జన్మించి ఉంది. ఈ విషయంలో మీలో అనుమానం ఉండకూడదు. నీ ఆత్మ మరలా జన్మించి ఉంది. దేవుని బిడ్డగా పుట్టి ఉన్నదని నువ్వు నమ్మాలి. ఎలా? ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు అంగీకరించుట ద్వారా, ఆయన నామమందు నీవు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు నీకు ప్రత్యేకమైన అధికారం అనుగ్రహించాడు. ఏమిటి ఆ అధికారం అంటే, మీరు దేవుని పిల్లలుగా జన్మించుటకు ఆయన నీకేమిచ్చాడంట? అధికారం. నువ్వు ఎప్పుడు ప్రభువును విశ్వసించావో, నువ్వు ఎప్పుడు ప్రభునందు నమ్మకం ఉంచావో మీరు దేవుని బిడ్డలుగా జన్మించారు. దేవుడు మీకు తండ్రిగా మారుతున్నాడు. నువ్వు ఆయనకు బిడ్డగా మారుతున్నావు. నేను ముందే చెప్పాను, తండ్రి కలిగి ఉన్నవన్నీ కూడా పిల్లలు వారసత్వంగా పొందుతారు. ఆదాము వంశములో పుట్టిన దాని వలన ఆదాము సంపాదించిన ప్రతిదీ కూడా మనము వారసత్వంగా పొందాం. ఎప్పుడు మనం ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా జన్మించామో ఇప్పుడు దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మనము ఆయనకు పిల్లలుగా పుట్టి ఉన్నాము. గనక దేవుడు కలిగి ఉన్న ప్రతిదీ కూడా మనము వారసత్వంగా పొందుతున్నాము. అర్థమైందా? మీకు అర్థం కాల? మీకు అర్థం కాల? వారసత్వం అంటే ఏంటి? మీ నాన్నగారు 5 సెంట్లు సంపాదించాడు, చనిపోయారు. ఆ 5 సెంట్లు ఎవరికి చెందుతుంది చనిపోయిన తర్వాత? మాట్లాడండి, ఎవరికి చెందుతుంది? పిల్లలకు చెందుతుంది. ఇద్దరైతే దానిని పంచుకుంటారు, ఒకరైతే దానిని అలాగనే స్వాధీనం చేసుకుంటారు. పిల్లలు కష్టపడి సంపాదించారా, తండ్రి కష్టపడి సంపాదించాడా చెప్పండి? పిల్లలు కష్టపడి ఆ 5 సెంట్లు సంపాదించారా, తండ్రి సంపాదించాడా? అర్థం చేసుకోండి, తండ్రి వేటిని సంపాదిస్తాడో వాటిని పిల్లలు వారసత్వంగా పొందుతారు. అదేవిధంగా దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో, దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఆయన బిడ్డలు వారసత్వంగా పొందుతారు. మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను. దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడు, మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది.
భూమి నాది, ఆకాశము నా సింహాసనము, వెండి బంగారము ఇవన్నీ నావి అన్నాడు దేవుడు. అంటే దేవుడు లేనివాడా? అన్ని కలిగి ఉన్నాడా? మరి ఆయనకు పుట్టిన బిడ్డలందరూ కూడా దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో వాటిని వీరు వారసత్వంగా పొందుతున్నారే కానీ కష్టపడి పొందవలసిన పని లేదు. ఒకసారి నువ్వు అర్థం చేసుకుంటే నేను చెప్తున్నాను, నీ ఆత్మ ఎంతో ఉత్సాహంగా నీలో గంతులు వేస్తుంది. ఎందుకంటే దేవుడు కలిగి ఉన్నవన్నీ కూడా నువ్వు వారసత్వంగా పొందుతున్నావు. దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడు? పరిశుద్ధత, నీతి, ఐశ్వర్యము, ధనము, పరలోకము, దేవుని రాజ్యము, దేవుని గుణలక్షణాలు, దైవత్వము, దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నువ్వు ఉచితముగా వారసత్వంగా నువ్వు పొందుకుంటున్నావు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే ఈ భూమిలో నువ్వు దుఃఖంగా బాధగా బ్రతకవలసిన పని లేదు. నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలా, నువ్వు దేవుని బిడ్డవు, దేవుడు నీకు తండ్రి, నువ్వు దేవుని బిడ్డగా పిలవబడుతున్నావు, దేవుడు నీకు తండ్రిగా పిలవబడుతున్నాడు. నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే తండ్రి బిడ్డల మధ్య ఉన్న సంబంధం. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్బా తండ్రి అని నువ్వు పిలవవచ్చు. తండ్రి అని నువ్వు పిలిస్తే ఆయన వెంటనే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచుట వలన ఆ దేవునికి నువ్వు బిడ్డగా జన్మించావు. నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. నీ తండ్రి లేనివాడు కాదు, నీ తండ్రి దరిద్రుడు కాదు, నీ తండ్రి గొప్ప ధనవంతుడు అంట బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఏమన్నారు? పరలోకమందున్న మీ తండ్రి ఆకాశ పక్షులను కూడా ఏం చేస్తున్నాడంట? పోషిస్తున్నాడు. నీ తండ్రి పక్షులను పోషిస్తున్నాడు, మనుషులను పోషిస్తున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని పోషించటం ఆయనకి పెద్ద పని కాదు. నేను నేర్చుకున్నాను, దేవుడు నాకు తండ్రి, దేవుడు నాకు తండ్రి, దేవుడు నాకు తండ్రి. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసిన? మనకు మూలము దేవుడు. మూలము అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైనా బందర్ బీచ్కి వెళ్తే ఆ బీచ్ చూడండి, వచ్చేటప్పుడు ఒక లీటర్ బాటిల్లో ఆ బీచ్లో ఉన్న ఆ ఉప్పు నీళ్లతో ఆ బాటిల్ నింపుకొని ఆ బాటిల్ ఇంటికి తీసుకురండి. సముద్ర నీళ్లతో ఆ బాటిల్ నింపుకొని ఇంటికి తీసుకొని వచ్చి మీరు ఇంట్లో ఒక్కసారి ఆ నీళ్లను రుచి చూచి చెప్పండి. మీరు సముద్రపు నీళ్లు ఏ రుచి కలిగి ఉంటుందో బాటిల్లో తెచ్చిన ఆ నీరు కూడా అదే టేస్ట్ కలిగి ఉంటుంది. ఎందుకు? ఈ నీరు ఎక్కడి నుంచి తీయబడ్డది చెప్పండి? ఎక్కడి నుంచి తీయబడ్డది? సముద్రములో నుండి ఈ నీళ్లు తీయబడినది. కనుక సముద్రము ఏ రుచి ఉంటుందో, సముద్రపు నీరు ఏ టేస్ట్లో ఉంటుందో, నువ్వు తీసిన ఆ నీరు కూడా అలాగనే ఉంటుంది. ఎందుకంటే ఈ నీళ్లకు మూలము సముద్రము. అదేవిధంగా దేవుడు మనకు తండ్రి అంటే ఆయన మనకు మూలమై ఉన్నాడు. మనము ఆయనలో నుండి తీయబడిన వారము గనుక దేవుడు ఏమై ఉన్నాడో మన అంతరంగ ఆత్మ కూడా అలాగనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీ ఆత్మ మరలా జన్మించాడు దేవుని బిడ్డగా. మీరు చూడు, మీ తల్లిదండ్రులకు పుట్టినప్పుడు
వారు ఏ కులమో మీ సర్టిఫికేట్లో అదే కులం రాస్తారు. కులము నువ్వు సంపాదించింది కాదు సుమా, నువ్వు ఏ కులానికి చెందిన ఆ మనిషికి పుట్టావో అదే కులాన్ని నీకు ధరింపజేస్తారు. ఎందుకంటే ఆ కులమును వారసత్వంగా పొందావు. కానీ ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు. దేవుడు ఏ పరిశుద్ధతకు చెందినవాడో, ఏ నీతికి చెందినవాడో, ఆయన వలన జన్మించిన నీవు కూడా పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను పిలవబడుతున్నావు. అందుకే మనమందరము ఎవరి మీద విశ్వాసం ఉంచాలా చెప్పండి? ఎవరి మీద? యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుట వలన దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నాం. యోహాను ఒక మాట అంటాడు చూడండి, అదే 12:13 వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను శరీర ఇచ్చల వలననైనను మనుష్య ఇచ్చల వలననైనను పుట్టినవారు కారు. మరి దేని వలన మనం పుట్టామంట? దేవుని వలన. ఎవరి వలన మనం పుట్టాము చెప్పండి? ఎవరి వలన మనం పుట్టాము? మనం ఎప్పుడు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచామో ఆ క్షణమంట దేవుడు తన ఆత్మ ద్వారా మన ఆత్మను దేవుని బిడ్డగా జన్మింపచేశాడు. మన అంతరంగ పురుషుడు దేవుని బిడ్డగా జన్మించి ఉన్నాడు. మన అంతరంగ ఆత్మ దేవుని బిడ్డగా జన్మించి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తండ్రిగా పిలవబడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మ అంట నీలోనికి వస్తుందంట. ఎందుకంటే నువ్వు దేవుని వైపు చూసి అబ్బా తండ్రి అని నువ్వు పిలవటానికి, ప్రార్థన సమయంలో తండ్రి అని పిలవటానికి, తండ్రి అని నువ్వు ఒక మాట పలికితే దేవుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు తండ్రిని గురించి మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన? మీరు అడగక మునుపే మీ అక్కరలన్నీ పరలోకమందున్న మీ తండ్రికి తెలియను. రేపు నీ అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు. రేపు నీకేం కావాలనో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నీ అవసరతలను తీర్చటానికి, నీ అక్కరలను తీర్చటానికి ఆయన పనిచేస్తాడు. ఒకవేళ రేపు నీకు 10,000 రూపాయలు నిజంగా అవసరత ఉంటే నేను చెప్తున్నాను, ఆ 10,000 రూపాయలు నీ చేతికి వచ్చేటట్లుగా దేవుడు పనిచేస్తాడు. దేవుడే లేకపోతే మనం బ్రతకలేమండి. నేను చెప్తున్నాను, మన కంటికి కనబడకుండా ఎన్నో విషయాలలో, ఎన్నో విధంగా మన జీవితాలలో దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన మనకు తండ్రి అండి, అర్థం చేసుకోండి. నిన్ను కన్న తండ్రి బహుశా ధనవంతుడై ఉండకపోవచ్చు. నిన్ను కన్న తండ్రి బహుశా ఉన్నత కులానికి చెందినవాడై ఉండకపోవచ్చు. నిన్ను కన్న తండ్రి బహుశా ఐశ్వర్యంతుడై ఉండకపోవచ్చు. నిన్ను కన్న తండ్రికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు. నిన్ను కన్న తండ్రికి పేరు ప్రతిష్టత ఈ దేశంలో లేకపోవచ్చు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన దేవుని బిడ్డగా నువ్వు జన్మించావు కదా. నీ తండ్రి ఎవరో తెలుసా? నీ తండ్రి కూర్చున్న సింహాసనం ఎంత గొప్పదో తెలుసా? బైబిల్ అంటుంది ఈ ఆకాశం అంట దేవుని యొక్క సింహాసనం. దాని అర్థమేంటి? నువ్వు చూస్తున్న ఆకాశం నీ తండ్రి సింహాసనం. 24 గంటలు నీకు తెలియకుండా నీ తండ్రి సింహాసనము క్రింద బ్రతుకుతున్నావు. నువ్వు నడుస్తున్న ఈ నేల, నువ్వు బ్రతుకుతున్న ఈ నేల నీ తండ్రి యొక్క పాదపీఠము. నీకు తెలియకుండానే నీ తండ్రి పాదముల క్రింద నువ్వు బ్రతుకుతున్నావు. నీ తండ్రిని నువ్వు చూడగలుగుతావో ఏమో నాకు తెలియదు, కానీ నీ తండ్రి మాత్రము నిన్ను ప్రతి క్షణము చూస్తూ ఉంటాడంట.
ఆయన కన్నులు ఎప్పుడు నీ మీదనే ఉంటదంట. 24 గంటలు నువ్వు దేవునిలో బ్రతుకుతున్నావు, దేవునిలో జీవిస్తున్నావు, దేవునిలో నువ్వు బ్రతుకుతున్నావు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు దేవునికి దూరముగా లేవు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయవచ్చు, ఆ సహాయము కూడా నీకు కొద్దిగా ఉండవచ్చు. ఎందుకంటే నీకు 10 లక్షలు అవసరం, కానీ నీ తల్లిదండ్రులు 10 లక్షలు ఇవ్వలేరు. ఎంతో కొంత వారి శక్తి కొలది నీకు సహాయం చేయవచ్చు, కానీ పరలోకమందున్న నీ తండ్రి అంట నీ అక్కరలు నీ అవసరతలు అన్నీ తీర్చుటకు సిద్ధంగా ఉంటాడంట. స్తోత్రం చెబుదామా. అలాంటి తండ్రి అయిన దేవుని గురించి మీరు తెలుసుకోవాలి. ఆ తండ్రిని బట్టి మనము యేసు దగ్గరికి వచ్చాము. ఆ తండ్రి మనలను ఆకర్షించిన దాని వలన మనము యేసు దగ్గరికి వచ్చాము. ఆ తండ్రి నిన్ను నన్ను ఏర్పరచుకొని క్రీస్తుకు అనుగ్రహించాడు గనుక మనము యేసు దగ్గరికి వచ్చాము. ఆ తండ్రి మనకు కృపను అనుగ్రహించిన దానిని బట్టి మనము యేసు దగ్గరికి వచ్చాం. మనంతటా మనము యేసు దగ్గరికి రానే రాలేదు. ఆయనే మనలను తీసుకొని వచ్చాడు. ఆయనే మనలను క్రీస్తులో స్థిరముగా ఉండేటట్లుగా దైవజనుల వాక్యము ద్వారా మనలను ప్రోత్సహిస్తున్నాడు. అర్థం చేసుకో, నీ తండ్రి చాలా గొప్పవాడు. నీ తండ్రి ఎంత గొప్పవాడు నీకు తెలియదు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు ఉన్నతమైన వాడు, సర్వోన్నతుడు, సమీపంపరాని తేజస్సు గలవాడు నీ తండ్రి. నువ్వు నీ కుటుంబము నీ పిల్లలతో సహా ధారాళముగా సంతోషముగా అనుభవించుటకు నీకు ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు నీ తండ్రి. ఆయన ఎప్పుడు కూడా సింహాసనంలో కూర్చొని ఉంటాడంట. ఆయన నీ కంటికి కనబడకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం, 24 గంటలు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. నీ కష్టాలను చూస్తున్నాడు, నీ బాధలను చూస్తున్నాడు, నీ వేదనలను చూస్తున్నాడు. నువ్వు ఏ రూట్లో నడుస్తున్నావు, ఎటువైపు వెళ్తున్నావు, ఏ రాంగ్ రూట్లో నువ్వు వెళ్తున్నావు, నువ్వు తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు ఆయన చూస్తున్నాడు. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఓపికత నీ వైపు చూస్తున్నాడు. ఎందుకంటే నిన్ను తన బిడ్డగా ఆయన స్వీకరించాడు, నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు. ఆయన ఏదో రకంగా నీకు మేలు చేయాలని కోరుతున్నాడు, నువ్వు బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు, నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాడు, మీరు ధనికులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, మీరు ఐశ్వర్యంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, మీరు తలగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప మీరు తోకగా ఉండాలని ఎన్నడూ కోరుకోలేదు. అందుకే బైబిల్ అంటుంది, ఈ సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలము. ఏంటంటే చెప్పండి, ఎలా ఉండాలంట మనము? చెప్పండి ఎలా ఉండాలంట? ఈ సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలముగా ఉండవలేనని ఆ దేవుడంట తన సత్యవాక్యము వలన మనల్ని ఏం చేశాడంట? కన్నాడు. దేవుడు ఎందుకు మనలను కన్నాడు? ఎందుకు మనలను తన బిడ్డలుగా స్వీకరించాడు? ఎందుకు తెలిసిన, ఈ సృష్టిలోనే మనము ఫస్ట్గా ఉండాలని, బెస్ట్గా ఉండాలని, ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను తన బిడ్డలుగా స్వీకరించాడు. అర్థం చేసుకో, నీ ప్రాబ్లం ఏంటి తెలిసిన, నీ మైండ్ సెట్ అంతటా నీ కులము, నువ్వు ఏ మార్గంలో నుండి వచ్చావు, ఏ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చావు, ఎక్కడ పెరిగావు, ఇవి నీ మైండ్లో ఉండటం వలన నువ్వు ఎదగలేకపోతున్నావు, నువ్వు అభివృద్ధి అవ్వలేకపోతున్నావు. నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు, నువ్వు క్రొత్తగా జన్మించావు, నీ దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎదగాల, ఉన్నత స్థాయికి రావాలా, నీ బిడ్డలు గొప్పవాళ్ళుగా మారాలా, నీ కుటుంబము ఉన్నత స్థాయికి రావాలా, నీ ఆలోచన విధానాలు మారాలా, నీ దరిద్రపు ఆలోచనలు తీసివేయాలా, దరిద్రపు మాటలు తీసివేయాలా, దరిద్రపు ప్రవర్తనను తీసివేయాలా,
ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా జన్మించావు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన పరలోకమందు నా దేవునికి మీరు బిడ్డలుగా జన్మించారు. నీ మనసులో ఎప్పుడు చూసినా నా దేవుడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని నువ్వు ప్రార్థిస్తూ ఉండాలా. ప్రతి క్షణము పరలోకమందున్న ఆ తండ్రిని స్తుతిస్తూ ఉండాలా, ఘనపరుస్తూ ఉండాలా. ఎందుకంటే ఆయన నీకు తండ్రి, ఆయన నీకు దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు జీవితాన్ని పరీక్షించి చూడండి. వారు మాంసాహారమును కోరితే దేవుడు వారికి మాంసాహారాన్ని ఇచ్చాడు. వారు ఏది కోరారో అదే దేవుడు వారికి ఇచ్చాడు. ఇశ్రాయేలీలు ఒక్కరోజు కూడా పస్తుగా ఉండలేదు. 40 సంవత్సరములు వారు మాంసము చేత పోషించబడ్డారు. ప్రతిరోజు మాంసం తినాలంటే మన వలన కాదు, ఎగుటొచ్చేస్తుంది. కానీ బైబిల్ అంటుంది దేవుడంట ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు దేనితో పోషించాడు? మాంసముతో. వారు మాంసం కొరకు పరుగులెత్తలేదు, మాంసము కొరకు కష్టపడలేదు, మాంసము కొరకు డబ్బులు ఖర్చు పెట్టలేదు. వారి కోసం దేవుడు మాంసమును భూమి మీద కురిపించేవాడంట వర్షములాగా. వారు ఉదయం లేచి నిలబడగానే పూరేలు నేల మీద పడుతూ ఉంటాయంట. ఒకటి రెండు కాదు. ఒక సందర్భంలో నేను చదివాను, ఒక మనిషి ఒక రోజంతా ఎంత దూరం నడవగలడో ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనిషి ఒక రోజంతా ఎంత దూరం నడవగలడో అంత దూరము వరకు పూరేలు మాంసం వచ్చి పడేదంట. ఒక దిశ కాదు, 4 దిశలు. అప్పుడు అర్థం చేసుకో, పాలెమంతటా పూరేలు మాంసము వర్షములాగా కురుస్తుంది. వీళ్ళ పని ఏంటి తెలిసిన, వీరి కుటుంబానికి ఎంత అవసరమో తెలుసుకొని అంత మట్టుకు మాంసం తీసుకోవాలంతే. ఎక్కువ తీసుకున్నా పాడైపోతుంది. ఉచితముగా వారు పోషించబడ్డారు. వారి వస్త్రాలంట బైబిల్ అంటుంది, చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్నప్పుడు వస్త్రాలు తొడిగిస్తాం. ఆ వయసులో ఉన్న పిల్లల యొక్క వస్త్రం చిన్న సైజు ఉంటుంది. వారు పెరుగుతున్నప్పుడంట వారి శరీరముతో పాటు వస్త్రం కూడా ఏమయ్యేదంట, పెరిగేదంట. అర్థం చేసుకో, ఎలాస్టిక్ లాగా వారి శరీరముతో పాటు వస్త్రము పెరిగేదంట. అలాగనే వారు వేసుకున్న చెప్పులు కూడా, వారి కాలుతో పాటు చెప్పులు పెరిగేదంట. 40 సంవత్సరాలు వారు నడిచిన చెప్పులు అరిగిపోలేదంట. ఎంత అద్భుతం చూసారా. వారికి నీరు కావాలంటే నీరు, పండ్లు కావాలంటే పండ్లు, మాంసం కావాలంటే మాంసము, మన్నా కావాలంటే మన్నా. వారికి ఏ ఆహారము కావాలనో దేవుడు ఆ ఆహారముతో పోషించాడు. ఎందుకు తెలిసిన, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు గనుక. ఏర్పరచుకున్న ఆ ప్రజలకే దేవుడు అంత ప్రాముఖ్యత ఇస్తే మనము ఆయన బిడ్డలము, ఆయనకు పుట్టిన బిడ్డలము. వాక్యం చెప్తుంది దేవుడు నన్ను కన్నాడు, నిన్ను కన్నాడు. నా తల్లిదండ్రులు నన్ను ఎలా కన్నారో దేవుడు కూడా నన్ను కన్నాడంట బైబిల్ చెప్తుంది. ఎలా కన్నాడు? సత్య వాక్యము చేత. దేని చేత? దేవుని వాక్యము వలన దేవుడు నిన్ను నన్ను కన్నాడు. మనం ఆయనకు పుట్టాము, గుర్తుపెట్టుకోండి. ఆయన కలిగి ఉన్న ప్రతిదీ కూడా నీకు సొంతము. ఆయన ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నీకు సొంతము. ఆయన కలిగి ఉన్నది ప్రతిదీ కూడా నువ్వు వారసత్వంగా పొందుతున్నావు. ఆశీర్వాదం అంట నువ్వు వారసత్వంగా పొందుతున్నావు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. దేవునిలో శాపము లేదండి, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనలో ఉన్న ఆ ఆశీర్వాదం అంట మనము వారసత్వంగా పొందుతున్నాం. ఆయనలో ఉన్న జీవము మనము వారసత్వంగా పొందుతున్నాం.
ఆయనలో ఉన్న పరిశుద్ధత మనము వారసత్వంగా పొందుతున్నాం, ఆయనలో ఉన్న నీతి మనము వారసత్వంగా పొందుతున్నాం, దేవుడు కలిగి ఉన్న ప్రతిది కూడా మనము వారసత్వంగా పొంది ఉన్నాము. మన పని ఏంటంటే నమ్మటం. స్తోత్రం చెప్దామా, గట్టిగా స్తోత్రం చెప్దామా, స్తోత్రం చెప్దామా, స్తోత్రం చెప్దామా. తెలియక మీరు దేవుణ్ణి అడుగుతారు, దేవా నన్ను నా బిడ్డలను ఆశీర్వదించంటావు. అందుకు దేవుడు ఏమంటాడు తెలిసిన, ఆశీర్వాదం అనేది మీరు వారసత్వంగా పొంది ఉన్నారు గనుక నేను మిమ్మల్ని ఆశీర్వదించవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడే ఆశీర్వాదముగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన మనము ఆ ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుతున్నామంట, వారసత్వంగా పొందుతున్నాము. పేతురు ఒక సందర్భంలో అంటారు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలవబడితిరి. స్తోత్రం చెప్దామా, గుర్తుందా వాక్యం ఏమన్నాడు పేతురు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలవబడితిరి. దేవుడే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదమునకు మనం వారసులుగా పిలవబడితిమి గనుక మీ నోటి నుండి దూషణకరమైన మాటలు రాకూడదు. ఏంటంటే చెప్పండి, మీ నోటి నుండి ఏమీ రాకూడదంట. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడ్డారు, ఆశీర్వాదమును మీరు వారసత్వంగా పొంది ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు చూసినా ఎదుటి వారిని దూషిస్తూ దూషిస్తూ ఉండుట వలన మీలో ఆ ఆశీర్వాదం అంట పని చెయ్యదు. నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఆశీర్వాదమునకు వారసుడుగా పిలవబడ్డావు, నువ్వు ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొంది ఉన్నావు. నీ నోటి నుండి ఆశీర్వాదములు రావాలా తప్ప నీ నోటి నుండి శాపనార్థాలు రాకూడదు. నేను నిజం చెప్తున్నాను, మీరు కానుక ఇవ్వకపోయినా పర్వాలేదు సుమా, దశమ భాగాలు ఇవ్వకపోయినా పర్వాలేదు సుమా. ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడు ఎలాగైనా పోషించగలడు కానీ మీకు దండం పెడతాను, మా దగ్గర ఏమీ లేదు అనే మాటను చెప్పకాకండి. అలా చెప్పి మీరు మీ పిల్లలు జీవితాంతం ఏమీ లేని స్థితికి వస్తారు. మీ నోరంట మిమ్మల్ని ఆశీర్వదిస్తుందంట, మిమ్మల్ని శపిస్తుందంట. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ఒక ద్వారం మూయబడితే చెప్పండి 7 ద్వారాలు ఏమవుతాయంట. దేవుడంట ఎలాగైనా తన బిడ్డలను పోషిస్తాడు, నన్నే కాదు ప్రతి పక్షిని కూడా ఆయన పోషిస్తాడు, ప్రతి జీవిని కూడా ఆయన పోషిస్తాడు. కొదమ సింహాలంట ఆహారము కొరకు దేవుని వైపు ఎదురు చూస్తుందంట, పిచ్చుకలగంట ఆహారము కొరకు దేవుని వైపు ఎదురు చూస్తుందంట. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఆహారము కొరకు ఎవరు వైపు ఎదురు చూస్తుంది అంటే, ప్రతి జీవిని ఎవరు పోషిస్తున్నారు, దేవుడు. డబ్బులు ఉందంటే అడుగుతారా, ఉందంటే ఎదురు చూస్తారా, అందుకు భయపడి ఒక చిన్న అబద్ధాన్ని మనం చెప్తాం, లేనే లేదని. మీరు గమనించి చూడండి, ఆ కుటుంబములంట ఐస్ గడ్డలు కరిగిపోయినట్లుగా డబ్బులు కరిగిపోతుందంట, ఉండనే ఉండదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు, నీకు నీ బిడ్డల కంటే ఆయన ధారాళంగా దయచేస్తాడంట, నువ్వు నీ బిడ్డలతో కలిసి సంతోషంగా అనుభవించటానికి. మీరు లేదు అనే ఒక పదము వలన దేవుని యొద్ద నుండి రావలసినది కూడా ఆగిపోతుందంట. మీ నాలుక మరణము జీవము నీ నాలుక వశములో ఉంది, నువ్వు ఏ మాటలు మాట్లాడతావో అది నీ తల మీదకి వస్తుంది. అందుకే నేనేమంటున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రం, ఈరోజు ఆర్థికం ఇచ్చినందుకు స్తోత్రం, ఈ నెలంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం, సమృద్ధి అయిన ధనం ఇచ్చినందుకు స్తోత్రం అని దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉండు. నేను చెప్తున్నాను, మీ కుటుంబములో ఆర్థిక ఇబ్బంది కనబడదు,
మీరు ఆర్థికంగా ఎదుగుతారు. దేవుడు అంటే మిమ్మల్ని విస్తరింప చేస్తాడంట నూరంతలుగా. మీ రాబడి అంట పెరుగుతుందంట నూరంతలుగా. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడ్డారు. శాపం ఉండదు. మీరు అడుగుపెట్టే ఒక స్థలమైనా సరే, మీరు ముట్టుకునే ఏదైనా సరే, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోసేపు ఏ ఇంట్లో అడుగుపెట్టినా దేవుడు ఆంటీని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. యోసేపు అడుగు పెట్టడానికి ముందు పోతిఫర్ ఇల్లు ఒక రకంగా ఉంది. యోసేపు అడుగు పెట్టిన తర్వాత పోతిఫర్ ఇల్లు కానీ తోట కానీ పొలము కానీ దేవుడు ఆశీర్వదించాడంట. అది గమనించి యోసేపును బయట పంపటానికి పోతిఫర్ ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము యోసేపు వలన ఆ కుటుంబానికి కలిగినది. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో, ఏ ఇంట్లో అడుగు పెడతావో, ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కారణం, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు నమ్మాలి. నువ్వు ఏది ముట్టుకుంటే అది దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడే నిన్ను అలా తయారు చేశాడు. దేవుడే నీలో ఆశీర్వాదం ఉంచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ నోటి మాటల ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదములను పాడు చేసుకోవద్దు. దూషణ వలన, ఎదుటి వారిని దూషించుట వలన మీ కుటుంబములో ఉన్న ఆశీర్వాదములను పోగొట్టుకోవద్దు. దేవుని మీద నమ్మకం కలిగి ఉండండి. యేసు మీద నమ్మకం కలిగి ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసును విడిచిపెట్టవద్దు. ఆయన మీద నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. ఎవరైనా డబ్బులు ఇస్తాను యేసు ప్రభును వదిలిపెట్టండి అని ఆశ పెట్టినా సరే, డబ్బుకు ఆశపడి యేసుకు దూరం కాకూడదు. యేసే దేవుడు, యేసే ప్రభు, యేసే రక్షకుడు, యేసే నా దేవుడు అని మనము ఈ లోకానికి సాటి చెప్పేటట్లుగా నీ విశ్వాసము క్రీస్తులో బలముగా ఉండాలి. నేను ముగిస్తున్నాను. నీ విశ్వాసము క్రీస్తునందు బలముగా ఉన్నదా, బలహీనంగా ఉన్నదా ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. విన్న ఈ మాటలను బట్టి మనస్ఫూర్తిగా తండ్రి అయిన దేవుడు మనలను ఆకర్షించాడు గనుక యేసు యొద్దకు వచ్చాం. తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తునకు అనుగ్రహించాడు గనుక మనం యేసు యొద్దకు వచ్చాం. తండ్రి అయిన దేవుని వలన మనము విని నేర్చుకున్నాము గనుక మనము యేసు యొద్దకు వచ్చాం. తండ్రి అయిన దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు గనుక మనము యేసు నొద్దకు వచ్చాం. ఈ యేసు అంటున్నాడు, నేను ఏ మాత్రమును నా యొద్దకు వచ్చు వానిని నేను త్రోసివెయ్యను. స్తోత్రం చెబుదామా. ఎందుకంటే మనము దేవునిని బట్టి, దేవుని వలన ఆయన యొద్దకు వచ్చాం. ఎందుకు వచ్చాం? ఆ యేసునందు మనము విశ్వాసము ఉంచాలని. యేసునందు విశ్వాసం ఉంచుట వలన మనము దేవుని బిడ్డలుగా జన్మించాం. దేవుని బిడ్డలుగా మనము జన్మించిన దాని వలన దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడు అవి వారసత్వంగా మనకు సొంతమవుతుంది. ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత, ఆయన కలిగి ఉన్న నిత్య జీవము, ఆయన కలిగి ఉన్న దైవత్వము, ఆయన కలిగి ఉన్న ఐశ్వర్యము, ఆయన కలిగి ఉన్న మహిమ, ఆయన కలిగి ఉన్న నీతి, ఆయన కలిగి ఉన్న ఆరోగ్యం, ఆయన కలిగి ఉన్న సమస్తము మనము వారసత్వంగా పొంది ఉన్నాం. దేవుడే మన తండ్రి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మన తండ్రి ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలవబడ్డారు. కాబట్టి మీ నోటి నిండా దూషణలు రాకూడదు. మీ నోటిలో నుండి దూషపు మాటలు బయటికి రాకూడదు, అబద్ధపు మాటలు రాకూడదు. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదం కొరకు ప్రాకులాడవలసిన పని లేదు. ఆశీర్వాదము మీరు వారసత్వంగా పొంది ఉన్నారు. మీరు నమ్మినట్లయితే రెండు చేతులు ఆకాశం వైపెత్తి స్తోత్రాలు చెల్లించండి. కొద్ది క్షణం స్తుతించండి దేవుని బిడ్డలు. గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం.
ఆ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా, స్తుతించండి, స్వరం ఎత్తి. తండ్రి నీకు స్తోత్రం అప్పా, తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు. నీ ఆత్మతో నింపండి ప్రభువా నీ బిడలను, నీ జ్ఞానముతో నింపండి ప్రభువా, నీ బలముతో శక్తితో నింపండి. ప్రతి రోగము నుండి, ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుదురుగాక యేసు నామమున, విడుదల పొందండి యేసు నామమున, స్వస్థత పొందండి యేసు నామమున. హల్లెలూయా బాల రషందర మామమ రిబాల రషతరమల రషందురి బరబ. మన తండ్రిని చప్పట్ల ద్వారా ఆరాధించుదాం, మన తండ్రిని చప్పట్ల ద్వారా ఘనపరచుదాం, మన తండ్రిని చప్పట్ల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుదాము. రిబాల రషతర మామమ మామ విడుదల, విడుదల పొందండి యేసు నామమున, స్వస్థత పొందండి యేసు నామమున. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. సంగమ మర్చిపోవద్దు, నీ తండ్రి సింహాసనములో ఆసీనుడై ఉండి నిన్ను చూస్తున్నాడు. దేనికి భయపడవద్దు, దేనికి దిగులు చెందవద్దు. నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే పరలోకమందున్న నీ తండ్రి గొప్పవాడై ఉన్నాడు. నీ అక్కరలు, నీ అవసరతలు ఆయన దృష్టికి చాలా చిన్నది. నువ్వు అనుకుంటావు నేను కట్టగలనా, నువ్వు అనుకుంటావు నేను చెల్లించగలనా, నువ్వు ఎంత అమౌంట్ అనుకుంటావో దేవునికి పెద్ద విషయమే కాదు. నువ్వు హ్యాపీగా బ్రతుకు, నేను చెప్తున్నాను, అద్భుతము నువ్వు కళ్ళారా చూస్తావు. నిన్ను వెతుక్కొని వస్తుంది నీ అక్కరలు, నీ అవసరతలు. నీ చేతికి వస్తుంది ఆర్థికము, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డవు. ఎంతమంది నమ్ముతున్నారు సృష్టికర్తకు దేవుని బిడ్డనై ఉన్నానని? నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రం. వినిన ఈ మాటలు మా హృదయంలో పని చేయనుగాక. తిరిగి వెళ్తున్నప్పుడు ఈ మాటల ద్వారా నీ పరిశుద్ధాత్మ దేవ పని చేయండి. నిద్రలో కూడా వారు ఆలోచింప చేయండి. ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో మాట్లాడండి. రేపు ఉదయం నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీరు తోడుగా ఉండండి. నేను అడుగుతున్నాను, నీ బిడ్డలు గనుక వారికి ఆర్థిక అవసరతలున్నా, ఏ అవసరతలున్నా క్రీస్తేసు మహిమలో మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. మరలా నీ సన్నిధికి నీ బిడ్డలు వచ్చి నీ మాటల ద్వారా బలము పొందుకొని వెళ్ళుటకు మరొక అవకాశాన్ని నీ బిడ్డలకు మాత్రమే కాదు ఈ దినము రాని వారందరూ కూడా వచ్చి వినుటకు సహకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. గట్టిగా స్తోత్రం చెబుదామా, స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన విజ్ఞాపన, అదేంటంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, కందుకూరు నుంచి వస్తున్న లోకనాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా అంకులు, వాళ్ళకు నమ్మకముగా ఒక ఆయన వారి పొలమంతా చూసుకుంటున్నాడంట. 34 సంవత్సరాల నుండి ఆయన కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఆయన కొరకు ప్రార్థన చెయ్యమని ఆంటీ అంకుల్ ఫోన్ చేసి నన్ను అడిగారు. కాబట్టి ఆయన పేరు సత్యనారాయణ,
మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆయన గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఒకవేళ ఆత్మ కూడా రక్షణ పొంది దేవుని యొక్క సన్నిధిలో చేరాలి కాబట్టి ఆయన కోసం కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబమును ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.